హాయ్ వెస్, వెల్కమ్ టు తెలుగు న్యూస్. అదాని అంబాని ఈ రెండు పేర్లు భారతదేశంలో ఏ పరిశ్రమైనా శాసించేటువంటి ఒక పెద్ద బడా పారిశ్రామికవేత్త గ్రూపులు. ఈ అదాని గ్రూప్ కావచ్చు, అంబానీ గ్రూప్ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంట్రాక్టులు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు కూడా సొంతం చేసుకోవడంలో ముందుంటాయి. కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా, ఆశీస్సులు కూడా వీరికే ఉన్నాయని ఒక విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అవి దక్కించుకుంటున్న కాంట్రాక్టులు కూడా అదే స్థాయిలో ఉండడం విశేషం గమనార్హం. ముఖ్యంగా ఇప్పటికే 10 రాష్ట్రాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ రహదారులు ఉంటున్నాయో, ఆ జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి వేల కోట్లతో ఈ రహదారుల నిర్మాణానికి చేపడుతున్నటువంటి కాంట్రాక్టులు, ఇస్తున్నటువంటి టెండర్లు కావచ్చు, ముఖ్యంగా అధిక స్థాయిలో అదాని గ్రూపే సంపాదించుకుంటుంది అన్నటువంటిది ఒక నిర్వివాదాంశం, వాస్తవం. ఏదైతే అదాని గ్రూప్ ఎంటర్ప్రైజెస్కు అనుబంధంగా ఉన్నటువంటి అదాని రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే 10 రాష్ట్రాల్లో ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేజిక్కించుకుంది. తాజాగా ఇప్పుడు ఒడిశాకు సంబంధించి రాయ్పూర్ విశాఖపట్నం అకాడమిక్ కారిడార్లో NH 130 సిడీ రోడ్డుకు సంబంధించి మదన్ కుమారి కర్కి ఈ రోడ్డుకు సంబంధించి 6 లైన్ల రోడ్డు వేయడానికి 1169 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను చేజిక్కించుకుంది. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తి చేయాలి, తర్వాత 15 సంవత్సరాల పాటు దాని మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఇవన్నీ ఇతరత్ర వెలుంటాయి. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ కూడా అవకాశం ఏదైతే ఉందో ఆల్రెడీ అవార్డు కూడా ప్రకటించిందని, ఈ కాంట్రాక్ట్ తమకే దక్కిందని ఈ అదాని రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టులు ఇటీవలే ఒక 15 రోజుల కిందటే తెలంగాణలో కూడా ఏదైతే 1040 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక జాతీయ రహదారులకు అభివృద్ధికి సంబంధించి కాంట్రాక్ట్ను కూడా చేజిక్కించుకోవడం జరిగింది అదాని రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ముఖ్యంగా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఒడిశా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇలా 10 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన జాతీయ రహదారుల కాంట్రాక్ట్ చేజిక్కించుకుంటున్న సంస్థ అదాని గ్రూప్గా ఉండడం విశేషం. ఇంకెన్ని రాష్ట్రాల్లో ఇటువంటి కాంట్రాక్టులను అదాని గ్రూప్ చేజిక్కించుకుంటుందో ఇంకా మనం చూడాల్సిందే. మరి దిస్ ఇస్ చిరంజీవి సైనింగ్ ఆఫ్. ఓ మై గాడ్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ, లైక్ అండ్ షేర్. Please do subscribe to Telugu News TV. Nenu mi fun bagat Udayraj. For more updates, please subscribe to Telugu News TV.